అలాంటి మొత్తం ఏం పరిమితం కావాలి, అంతకన్నా మించి వారు ఆశించక్కర్లేదని చెప్పేసి చెప్తారా? ఏం చెప్తారు? మనధర్మం అనేది ఇప్పటికే చాలామంది అంగీకరించరు, మనుషులు పేరు పెట్టి ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి అక్కడ చెప్పడం అని చెప్పంటే సమానత్వాన్ని ఏ అర్థం లేదు. ఎవరైనా భక్తి మార్గంలో అక్కడ చేరవచ్చు అని చెప్పారు. దాన్ని తీసుకుని సమాధానం చెప్పండి. నిజమైన సమానత్వం దేవుని దగ్గర కాదు, ఉండాల్సింది మనుషుల దగ్గర ఉండాలి. అంటే మానవుల మధ్య మన మధ్య ఉండే అసమానత్వం కులపక్షలు తొలగిపోయినప్పుడు సమానత్వం తప్ప చనిపోయిన తర్వాత స్వర్గం పోవడానికి సమానత్వమే ఉంది. దేవుని ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళు పోతారు. కానీ బతుకున్నప్పుడు మన సమానత్వం ఎలా ఉండాలని చెప్పేసి ముఖ్యమైనది. దాని గురించి ఆలోచించాలని చెప్పేసి మా అభిప్రాయం. అందుకని అటువంటి వ్యాఖ్యలు బాబా రామ్దేవ్ చేయడం చాలా అనుచితం. వారు అటువంటి ఉచిత సలహాలు ఇవ్వడం మంచిది కాదని చెప్పేసి నేను సమర్పంగా చెప్తాను. వాటి గురించి గర్వతరంగా చెప్తాను. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేస్తుంది. మన బడ్జెట్ చూస్తే కేంద్రం అంటే ఉచితంగా ఎటువంటి వడ్డీ కానీ చెల్లించకూడదైతే గ్రాంట్స్ అన్నింటినీ లోన్స్గా మార్చేస్తారు. అంటే లక్ష కోట్లు మేము రాష్ట్రాలకు ఇస్తున్నామని చెప్పి గొప్పగా చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. కానీ అది లోన్, వడ్డీ లేని రుణం. కానీ ఇప్పుడు గ్రాంట్స్ గా ఇచ్చేదాన్ని వడ్డీ లేని రుణంగా మార్చి అదే గొప్పగా చెప్పుకుంటున్నారు. అలాగే అప్లై చేసుకునేదాన్ని 4% అవకాశం ఇచ్చారు ఫిస్కల్ డెఫిసిట్. దాంట్లో 0.5% అప్పు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని విద్యుత్ సంస్కరణ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంది. నేను చంద్రశేఖర గారు మాట్లాడిన మేము మేట పెట్టడం చాలా సంతోషం. విద్యుత్ సంస్కరణ చేయమన్నారు అది కూడా సంతోషం. కానీ అది బీజేపీ ఒత్తిడి చేస్తుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. మేము అన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదురు జరగడం చెప్తున్నాం. నేను అలాగే చంద్రశేఖర రావు గారు కూడా ఎదురు జరగదు. ఇప్పుడు ఎదురు తిరిగడం సంతోషం. కానీ పెట్రోల్ వ్యవస్థను విధ్వంసం చేయడం అని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాల్సిన పరిస్థితి వచ్చింది. అందరి గ్రామ క్రమేణా చంద్రశేఖరరావు గారు 99 అనే పట్టణం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్పీ అలాగే బీజేపీ వంటి రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తామని, అందుకని ఫెడరలిజాన్ని ధ్వంసాన్ని చేయకుండా రక్షించుకోవాలన్నా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వనరులను రక్షించుకోవాలని చెప్తాను. అలాగే సంస్కరణలు పేర్కొట్టి విద్యుత్ సంస్కరణని రైతుల మీద భారాన్ని ఆపాలన్నా, ఇప్పుడు ఫెర్టిలైజర్ సబ్సిడీని పూర్తిగా తగ్గించారు. 35,000 కోట్ల రూపాయలు ఫెర్టిలైజర్ సబ్సిడీ తగ్గించారు. ఫెర్టిలైజర్ సబ్సిడీ అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే నాఫ్తాతోకి ఎరువులు తయారు ఇప్పుడు $100 జరగబోతుంది ఆయిల్. అంటే రాబోయే కాలంలో రసాయనిక ఎరువుల ధరలు ఇంకా పెరుగుతుంది. సబ్సిడీ తగ్గాల్సింది మనకి సబ్సిడీని తగ్గిస్తారు. ఒకవైపున రైతులు 365 రోజులు ఆందోళన చేస్తే గిట్టుబడి ధర మద్దతు ధర ఇస్తూ ఉన్నారు. మద్దతు ధర ఇవ్వడానికి ఎఫ్సీఐకి డబ్బులు కట్టండి సార్. ఆ డబ్బులు 50-65 వేల కోట్లు తగ్గించారు. ఇక్కడ రాబోయే కాలంలో మద్దతు ధర లేదని చెప్పారు. మద్దతు ధర ఎలాగో ఇవ్వదలుచుకోలేదు కాబట్టి మీరు ఒట్టు పండించుకుంటున్నారు. ప్రారంభంలో ఒట్టు పండించొద్దని అక్కడ ఆయన చెప్పారు కాబట్టి ఈయన పండించొద్దని కేసీఆర్ కూడా అన్నారు. అయితే రైతులు వాతావరణం చూసి ఒక్క చెప్పుకొని మళ్ళీ ఆందోళన మీద సంతోషమైంది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఫెడరల్ వ్యవస్థకు వ్యతిరేకంగా చేస్తున్న తీవ్రమైన విధ్వంస కార్యక్రమాన్ని అందరూ ప్రతిఘటించాలి. ఆ ప్రతిఘటించడానికి కేసీఆర్ ముందుకు వస్తే మేము అప్రిషియేట్ చేస్తాం. అయితే బీజేపీని ఓడించడానికి సరిపోదు, గబ్బీయడానికి సరిపోదు. ప్రజల మద్దతు కూడగట్టాలి. ఇక్కడ ప్రజలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూ బీజేపీకి వ్యతిరేకంగా నేను పోరాడుతున్నాను అంటే ప్రజల మద్దతు ఎలా కూడగట్టారు? కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలి అని అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శ చేయడంతో పాటు సరిపోదు. ఇక్కడ ప్రజల మద్దతు కూడబెట్టే పరిపాలన కూడా ఉంటే అప్పుడు దాన్ని బలం చేపిస్తుంది. కాబట్టి దాని గురించి కూడా ఆయన ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.